నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన మగువ మాంగళ్యం అనే పెద్ద కథలోని రెండవ భాగాన్ని వినేద్దామండి. మొదటి భాగం వినని వాళ్లకు దాని లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ముందు అది విని తర్వాత ఈ రెండవ భాగాన్ని వినండి సఖులు. కవిత్వం చెప్పటానికి నేను కవినా పెద్ద చదువుకున్నవాడినా, ఏదో నాకు తోచింది అన్నాను అన్నాడు చక్రపాణి. వచ్చిన అవకాశం జార విడవదలుచుకోలేదు పద్మజ. మీరు పెద్ద చదువులు చదవకుండానే కవిత్వం చెప్పేస్తున్నారు, చదివితేనా బహుమతులన్నీ మీవే అంది. నాకంత అదృష్టం లేదులే నిరాశగా అన్నాడు. ఎందుకలా నిరాశ పడిపోతారు, ఇప్పుడు మాత్రం ఏమైంది, మెట్రిక్ పరీక్షకు కట్టండి చక్కగా పాస్ అవుతారు. 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మట్టి కొట్టుకోనా అని. ఇప్పుడు నాకేం చదువు, చదివిన వంట పట్టద్దు. ఎందుకు వంట పట్టదు, మీకేమన్నా వయసు ముదిరిపోయిందా? మనకి పొలాలు ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ వయసులో ఏదో చదువుకుంటూ ఉండక తప్పేదా, పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించక తప్పేదా అంది. భార్య మాటల్లో నిజం లేకపోలేదనుకున్నాడు చక్రపాణి. నాకు పొలం పనులతోనే సరిపోతుంది, చదివి ఎందుకు తీరుబడేది, ఉన్న టైమే చాలు, రోజంతా చదవక్కర్లేదు, ఏకాగ్రతతో అరగంట చదివినా చాలు మీకు వచ్చేస్తుంది. సరే చూద్దాం లేదు. ఆహా చూద్దాంలే అనకండి, కనీసం మెట్రిక్ అన్నా పాస్ అయి ఉంటే మీ మనసుకు మీకు సంతృప్తిగా ఉంటుంది, ఆ సంతృప్తే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము ఆత్మవిశ్వాసాలే మనిషిని ముందుకు నడిపించగల కరదీపికలు. వింటున్న చక్రపాణి కళ్ళెంత చేసుకుని చూశాడు భార్య వంక. పద్మజ నిజంగా ఎంత వివేకవంతురాలు, ఇంత చక్కగా చెప్పగల నేర్పు ఆమెకు ఆ విద్య ఇచ్చిందా, అయితే తను నేర్చుకోవలసిందే. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు పరీక్షకు కట్టడానికి నిర్ణయించుకుని వస్తూ 2 పుస్తకాలు కూడా తెచ్చుకున్నాడు కరణంగారి కొడుకు దగ్గర. తన మాటకు విలువిచ్చి వస్తూ పుస్తకాలు తెచ్చుకున్న భర్తను చూసి ఉప్పొంగిపోయింది పద్మజ. అతని మెడ చుట్టూ చేతులు వేసి, నాకు తెలుసు, ఏదన్నా చెప్తే విని అర్థం చేసుకోగల నేర్పు, దాన్ని ఆచరణలో పెట్టగల ధైర్యము మీకున్నాయని అంది సంతోషంగా. భార్య ముఖంలో వెలివిరిసిన ఆనందాన్ని, తనపైన ఆమెకున్న సదభిప్రాయాలను ప్రత్యక్షంగా చూసిన చక్రపాణి తప్పకుండా పరీక్షకు కట్టి పాస్ అవ్వాలనే అనుకున్నాడు. ఆమె ఆనందం కోసం ఎంత కష్టమైన పనైనా సాధించి తీరాలన్న దృఢ నిర్ణయానికి కూడా వచ్చాడు. బెజవాడ వెళ్ళి మరికొన్ని గైడ్లు పుస్తకాలు కొని తెచ్చాడు ఆ మర్నాడు. మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి చదవటం ప్రారంభించాడు. ఉదయం లేచి పనులు చేస్తూ భర్తని లేపి పుస్తకాలు అందించేది పద్మజ. పూల చెట్ల సంరక్షణ అంతా తనే తీసుకుంది. అతని దంతావధానం, స్నానము అన్నీ అయ్యాక తనే అతనికి అన్నం పెట్టేది. భర్త పొలం వెళ్లేదాకా అవి ఇవి అందిస్తూ వీధిదాకా సాగనింపి లోపలికొచ్చి కాస్త టిఫిను కాఫీ తీసుకుంటుంది పద్మజ. పద్మజ కూడా ఉదయం చద్దన్నం తినదు. రోజు మినపట్లు మామగారికి వేస్తూ ఉంటే, రోజు ఇవేనా అత్తయ్య, టిఫిన్ మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది అని తనే ఒకనాడు ఇడ్లీ, మరొకనాడు పూరి, ఒక్కో రోజు పెసరట్టు ఉప్మా ఇలా చేయటం ప్రారంభించింది. ఈ మార్పు కామయ్యకి బాగా నచ్చిందనే చెప్పాలి. రోజుకొక రుచితో కోడలు చేసి పెడుతూ ఉంటే పరమానంద భర్తుడయ్యాడు. ఎంతైనా చదువుకున్న పిల్ల చదువుకున్న పిల్లే అని కూడా అనుకోసాగాడు. పొద్దున్నే పలహారాలు చేయటం పెద్ద పనిగా ఉండేది సూరమ్మకి. చిన్న కోడలు ఆ బాధ్యత తను స్వీకరించడంతో ఆమెకు ఎంతో పని తగ్గిపోయి ప్రాణం తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. మనసులోనే కోడలిని దీవించింది సంతృప్తిగా. కొడుకు మెట్రిక్ పరీక్షకు కట్టాడని విని మొదట ఆశ్చర్యపోయాడు కామయ్య. ఇప్పుడు వీడికి చదివేం తలకెక్కుతుంది అన్నాడు సూరమ్మతో. ఏమో మరి, పెళ్ళాము చదువుకోమని పోరిందిగా ఆమెను అంది. కామయ్య మౌనం వహించాడు. మామగారేమన్నా అడుగుతాడేమోనని సమాధానం రెడీగా పెట్టుకుంది పద్మజ. కానీ అతనేం మాట్లాడలేదు. సబ్జెక్టులన్నీ అర్థమవుతున్నాయి, లెక్కలకి కూడా గైడ్ కొన్న పద్మజ కోరిక మీద ఆ ఊళ్ళో రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటే కాసేపు లెక్కలు చెప్పించుకుని వస్తుండేవాడు చక్రపాణి. మొదట్లో పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తుండేది. అది కనిపెట్టి పద్మ, అలా వెన్నెల్లో మొక్కలు చూద్దాం రండి అంటూనో, కాస్త గాలి తగులుతుంది అలా దొడ్లో తిరిగొద్దాం రండి అంటూనో బయలుదేరదీస్తుండేది. ఆమె ఏం చెప్పినా అతడు కాదనలేడు. అతడు తన భార్య ఎలా ఉండాలని ఎలా ప్రవర్తించాలని కోరుకుంటూ ఉండేవాడు. అక్షరాల ఆ కలలకి రూపకల్పన జరిగి పద్మజ రూపంలో సాక్షాత్కరించింది అతనికి. భార్య చిరునవ్వు, చిలిపి మాటలు,
అపర రతీదేవిలా రాత్రిళ్ళు పక్కన పవళించి పరవశింపచేస్తూ అన్ని విధాల సుఖాన్నందిస్తున్న తీరు అతనికి గొప్ప ఉత్తేజమిస్తూ ఉంటే అతనికి ప్రాణం కన్నా మెన్నైపోయింది పద్మజ. అతడు అసలు సత్యవతిని పూర్తిగా మర్చిపోయాడనే చెప్పాలి. ఆ రోజు మునసపు గారింట్లో పేరంటమని పిలిచారు. కోడళ్లనిద్దరిని తీసుకుని బయలుదేరింది సూరమ్మ. మునసపు గారి భార్య ఆప్యాయంగా ఆహ్వానించింది ముగ్గురిని. మీ చిన్న కోడలు మా ఇంటికి ఎప్పుడూ రాలేదుగా, ఇదిగో కమల, పిన్నికి మన ఇల్లంతా చూపించమ్మా అంటూ కూతుర్ని పిలిచింది. కమల పద్మజ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఈ పిల్ల బాగా నిదానస్తురాలల్లే ఉందే సూరమ్మ, ఆ సత్యవతిలా గర్వం లేదు అంది ఉపోద్ఘాతంగా మునసపు భార్య వర్ధనమ్మ. ఛ, దానికి దీనికి పోలికేమిటోదినా, పద్మజకు వినయం విధేయత పెద్దలంటే గౌరవం ఎన్నున్నాయనుకున్నావు, సంబరంగా అంది సూరమ్మ. అదృష్టవంతురాలివి, చదువుకున్న పిల్లని అనుకోగల పిల్లని తెచ్చుకున్నావు. నిజమేనండి అబ్బా, సత్యవతితో మాట్లాడాలంటేనే భయం వేసేది, ఏం మాట అంటే ఏమంటుందోనని, జయలక్ష్మి అందుకుంది. ఎప్పుడన్నా సత్యవతి మాట ఎత్తుతూ ఉంటాడా చక్రం, ఆరాగా అడిగింది వర్ధనమ్మ. అప్పుడప్పుడు వెనక అంటూనే ఉండేవాడు, అలాంటి పిల్లని ఎలా మర్చిపోతాము, ఏడాది ఇంట్లో ఉందిగా, కాస్త అక్కసుగానే అంది. అప్పుడే అటుగా వస్తున్న పద్మజ అత్తగారి ఆఖరి మాట విని నిశ్చేష్టురాలయ్యింది. ఆమె పూర్తిగా ఆపార్థం చేసుకుంది. అంటే సత్యవతి అంటే వీళ్ళందరికీ అంత ప్రాణప్రదమన్నమాట. అయితే సత్యవతి ఎవరు, తన భర్త చేసుకున్న మొదటి భార్య లేక చుట్టమా, ఏదో దగ్గర సంబంధం లేకపోతే తన భర్త ప్రత్యేకించి ఆమెను తలపోయాల్సిన అవసరం ఏంటి, లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ పేరంటంలో పాల్గొన్నది. వర్ధనమ్మ పాట పాడమని బలవంతం చేస్తే ఒక చిన్న పాట పాడింది. తన కోడలికి పాటలు కూడా వచ్చు, కంఠం కూడా ఎంత బాగుందో అని మురిసిపోయింది సూరమ్మ. అంతవరకు ఆమె పాట విని ఉండనందున ఎన్ని చేసినా పద్మజ మనసు మనసులో లేదు. తన భర్త హృదయంలో అంత గొప్ప స్థానం సంపాదించిన ఈ సత్యవతి ఎవరు, తనపై చూపుతున్న ఈ ప్రేమానురాగాలన్నీ ఒట్టి బూటకమేనా, వీళ్ళందరికీ తనంటే ఇష్టం లేదా, మనసులో తీవ్ర మథనం ప్రారంభమైంది పద్మజకి. ఇంటికి వచ్చిన వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని ఏడుస్తూనే ఉంది. అలవాటుకు విరుద్ధంగా భార్య తన కోసం ఎదురు చూడకుండా గదిలో పడుకోవటం చక్రపాణికి కంగారు కలిగించింది. పద్మేదమ్మా అని అడిగాడు తల్లిని వస్తూనే. గదిలోనే ఉందిరా, ఇందాక పేరంటానికి వెళ్ళాము, వచ్చిన దగ్గర నుంచి అలా గదిలోనే ఉంది. అక్కడెవరన్నా ఏమన్నా అన్నారా? అబ్బే ఎవరేమంటారా దాన్ని, మీ ఆవిడకి దిష్టి తెగులుంటుందయ్యా అంది జయలక్ష్మి నిదానంగా. మరే అంతే అయ్యి ఉంటుంది, నాకు ఆ మాటే గుర్తు రాలేదు, ఉండు కాస్త దిష్టి తీద్దాము అంది సూరమ్మ. ఏం పద్మ పడుకున్నావేం, ఒంట్లో బాగోలేదా లాలనగా అడిగాడు. మెల్లగా లేచి స్నానం చేశారా, పదండి నీళ్లు తోడతాను అంటూ జవాబుకి ఎదురు చూడకుండా దొడ్లోకి వెళ్ళిపోయింది పద్మజ. చక్రపాణి మరొక మాట అడగటానికి ఆస్కారం లేకపోవటంతో తను దొడ్లోకి వచ్చాడు స్నానానికి. భర్తకి భోజనం వడ్డించి ఏదో తిన్నాననిపించింది. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు చక్రపాణి. దేనికో ఆమె తీవ్రంగా బాధపడుతోందని కూడా గ్రహించాడు. భార్య గదిలోకి రాగానే దగ్గరికి తీసుకుంటూ, ఎందుకలా ముభావంగానూ దిగులుగానే ఉన్నావు, ప్లీజ్ కారణం చెప్పవా అని అడిగాడు ఆప్యాయంగా. ఆ అడిగే తీరుకి మరింత వెక్కి వెక్కి ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది. చక్రపాణి భార్య ఏడుపుకు మరింత గాభరపడిపోయాడు. కాసేపు అలా ఏడ్చి ఏడ్చి అతని గుండెల మీద తల అంచి కళ్ళు మూసుకుంది. భార్య నిద్రపోయిందనుకుని సుతారంగా ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకుని దిండు మీద పడుకోబెట్టి తాను ఆమె పక్కనే నడుము వాల్చాడు ఆమె మీద చెయ్యి వేసి. ఒక రాత్రి వేళ మెళుకువ వచ్చి చూస్తే లైటు వెలుగులో పద్మజ కాగితం మీద ఏదో రాస్తూ కనిపించింది. చక్రపాణి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. పద్మ ఏమిటి రాస్తోంది, నేను ఇంక మీతో కాపురం చెయ్యను అనే. అది తనెంతమాత్రమూ భరించలేడు. సత్యవతితో అంతంత మాత్రపు సంసారమే వెలిగించాడు కనుక ఆమె వెళ్ళిపోయినా తనకు బాధ అనిపించలేదు. కానీ పద్మజ తన ఆనందంలో అనురాగంలో మధుర మూర్తిలా నిలిచిపోయింది. ఈమె వియోగం తను భరించలేడు. లేద్దామనుకుంటూ ఉంటే పద్మ రాయటం ముగించి కాగితం మడత పెడుతోంది. అదిరే గుండెను చిక్కపరుచుకుంటూ అలాగే పడుకున్నాడు చక్రపాణి. కళ్ళు ముఖము వాచిపోయి ధారాపాతంగా కారే కన్నీటిని తుడుచుకుంటూ ఆ ఉత్తరం భర్త పక్కన ఉంచి మెల్లగా తలుపు గడియ తీయబోయింది. రెండు బలమైన హస్తాలు గడియ తీయకుండా ఆపుచేశాయి.
వెనక్కు తిరిగి చూసి భర్త గుండెల మీద వాలి బావురుమని ఏడ్చింది. ఆమెను అలాగే గుండెలు కదుముకొని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి, ఎందుకు పద్మ వెళ్ళిపోతున్నావు నన్ను వదిలి అన్నాడు గద్గదికంగా. నేనంటే మీకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, నాకు సిరి సంపదలు అవసరం లేదు, కానీ నాకు నా భర్త ప్రేమ పరిపూర్ణంగా కావాలి. అందులో ఏమాత్రం తక్కువైనా నా మనస్తత్వానికి సరిపడదు. ఆమె మాటలు వింటూ మరింత గాఢంగా హృదయానికి హత్తుకుని, నీ మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నావు, నన్నెందుకు శంకిస్తున్నావు అడిగాడు కంపించే స్వరంతో. భర్తను మరింతగా అల్లుకుపోతూ, మీరు నాకు ఏమాత్రం ఇష్టం లేని మాటలను నోటితో అనలేను. మీరు ఉత్తరం చదువుకోండి, నేను కావాలో అక్కర్లేదో చెప్పేయండి. మీరు నన్ను ప్రేమించలేనంటే నేను ఇంక ఉండను, మన నూతిలో పడి చచ్చిపోతాను. నాకు మీరు కావాలి, మీ ప్రేమాదరణలు పూర్తిగా కావాలి, అంతే అంతే అంటూ ఆవేశంగా వెనక్కి పడిపోయింది. పద్మా పద్మా అంటూ ఆమెను కదిపాడు. మెల్లగా కళ్ళు తెరిచింది. భార్య మీద ఒక చెయ్యి వేసుంచే ఉత్తరం చదువుకున్నాడు. అప్పటికి పూర్తిగా ఆమె మానసిక పరిస్థితి అర్థమైంది. ఒక విధంగా మనసు శాంతపడింది. తన పద్మ తనని వదలలేదు, అంతేకాదు తన అనురాగాన్ని పూర్తిగా తనపై నిలుపుకున్న ఆమె సత్యవతి నీడను పేరును కూడా భరించలేదు. అనవసరంగా మనసు పాడు చేసుకుంది. తను సత్యవతిని ఆనాడే మర్చిపోయాడు. పిచ్చి పద్మ, చదువుకున్న ఆడపిల్లవనిపించావు, ఎంత అమాయకురాలివి అంటూ ఆమె మీద చెయ్యి వేసి ఉలిక్కిపడ్డాడు. గజగజ వణికిపోతుంది ఆమె, ఒళ్ళంతా పెనవలా మాడిపోతుంది. గబగబా నాలుగు దుప్పట్లు కప్పాడు. తన ఆమె దగ్గరే కూర్చుని మెల్లగా తల నిమరసాగాడు. ఆ జ్వరం కళ్లతోనే భర్తను చూసి అతని మీద చెయ్యి వేసి పడుకుంది. ఆ తర్వాత ఆమెకు ఒళ్ళు తెలియలేదు. తెల్లవారుతూ ఉన్న కోడలి అలికిడి గమనించక సూరమ్మ విస్తుపోయింది. మెల్లగా చక్రపాణి బయటకొచ్చి, అమ్మా పద్మజికి బాగా జ్వరం వచ్చిందమ్మా, ఒళ్ళు తెలియకుండా పడింది అన్నాడు. సూరమ్మ కంగారుగా వచ్చి పద్మజ మీద చెయ్యి వేసి, అబ్బా మంగళంలా మాడిపోతోందిరా, డాక్టర్ని పిలిపించు అంది హడలిపోతూ. కామయ్యను చలపతిని లేపింది. చక్రపాణి వెళ్ళి అరగంటలో డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు. జ్వరం బాగా ఎక్కువగా ఉంది, ఈ మందు బిళ్ళలు గంటకొకసారి వెయ్యండి, నుదుట చల్లని గుడ్డ వేయటం మంచిది, అంతా మెంటల్ వర్రీస్ వల్లనే వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ వచ్చి చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు డాక్టరు. పద్మజకి అంతా చెప్పేయాలి, నా అనురాగం అంతా నీదే, నా జీవన సర్వస్వాన్ని నువ్వే అని చెప్పాలి. అందాక ఇంతే, ఆమె క్షోభ తన బాధ తగ్గవు. ఆ రోజు పొలం వెళ్లకుండా భార్య పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ చెప్పిన మందులు శ్రద్ధగా వాడాడు. ఎవరి కళ్ళు పడ్డాయో, బంగారం లాంటి పిల్ల మాంసానికి అంటుకుపోయింది, వాళ్ళ కళ్ళు కాలిపోను అంటూ ఇంత ఉప్పు తెచ్చి దిష్టి తీసిపోసింది సూరమ్మ. పద్మజ ఆ సాయంత్రానికి కాస్త కళ్ళు విప్పి చూసింది. గ్లూకోజ్ నీళ్లు కలిపి తెచ్చింది జయలక్ష్మి. మెల్లగా ఆమె చేత తాగించాడు చక్రపాణి. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి మందుల వాడకాన్ని గురించి మరొకసారి వివరించి వెళ్ళిపోయాడు. ఏమమ్మా వదినా, కోడలు లేవలేదుగా అంటూ వచ్చింది పక్కింటామె. లేవలేదమ్మా, నిన్నటి నుంచి జ్వరము, మూసిన కన్ను ఎరగదు అంది సూరమ్మ. ఒకవేళ వేవిళ్ల జ్వరమేమో, నెల తప్పిందేమో, తెలుసుకుంటే పోయేదిగా అందావిడ తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ. సూరమ్మ మాట్లాడలేదు. కొంచెం ఆగి, ఆ పిల్ల ఒళ్ళెరగకుండా పడుంది, మరి వాంతులు అవి ఉండాలి కదా నెల తప్పితే, అలాంటివేమీ కనిపించలేదు, పిల్ల మరీ దిగజారిపోయింది అంది. మరే ఈ పిల్ల మరీ అర్భకురాలు, సత్యవతి ఇంకా కాస్త బొద్దుగా ఉండేది కానీ అబ్బే ఇది మరీ సన్నం, దేనికి తట్టుకోలేదు. చక్రపాణి ఈ సంభాషణ అంతా వింటూనే ఉన్నాడు. మళ్ళీ సత్యవతి పేరు రాగానే పద్మజ ఎక్కడ వింటుందో అని హడలిపోయాడు. కాసేపు ఏవో తనకు తెలిసినవన్నీ వాగి వాగి సెలవు పుచ్చుకుంది ఆవిడ. ఆవిడని వెళ్ళనిచ్చి, ఆ సత్యవతి పేరు పద్మజ వినేటట్లుగా ఇక ముందు ఎవరు అనకండి అన్నాడు తల్లితో. దాని మాట ఎవరికి కావాలి నాయనా, ఉన్నన్నాళ్ళు మహాతీరుగా ఉందనా దాన్ని తలుచుకుని మురిసిపోవడానికి, దానికి మా పొడే గిట్టకపోయే నిరసనగా అంది సూరమ్మ. అది పద్మజకి ఇంకా తెలియదు మనమంతా ఇంకా సత్యవతిని అభిమానిస్తున్నామని, మనకి ముఖ్యంగా నాకు తన మీద అసలు ఇష్టం లేదని. పద్మజ ఏవేవో ఊహించుకుని జ్వరం తెచ్చుకుంది. రాత్రి నేను కాస్త ఏమరిల్లుంటే నూతులప్పుడు ప్రాణం తీసుకుని ఉండేది అన్నాడు. అయ్యో అయ్యో ఎంత పని జరిగిపోయేదిరా, నిండు ప్రాణం పోగొట్టుకోవటమేనా, పద్మజని ఎందుకు ఇష్టపడవు నాయనా, ఏనాడన్నా అది మమ్మల్ని ఒక మాట అందా, మేమన్నావా పచ్చగా నట్టింట్లో తిరుగుతూ ఉంటే సంతోషపడుతున్నాం కానీ
గుండెలు బాదుకుంది సూరమ్మ. చక్రపాణి మరేమనకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలకు పద్మజ కళ్ళు తెరిచి, ఏమండి అంది నీరసంగా. చక్రపాణి ఆమె పక్కనే కూర్చుని నుదుటి మీద చేయి వేశాడు. ఆ చేతిని మెల్లగా తీసుకుని తన పెదవులకు ఆంచుకుంది. మరొక నిమిషంలోనే మగతలోకి జారిపోయింది. పద్మా, పద్మా పిలిచాడు. కానీ పలకలేదు పద్మ. చక్రపాణి కంగారు పడిపోయి, అమ్మా ఒక్క క్షణం దగ్గరుండు, డాక్టర్ని తీసుకొస్తాను అంటూ ఒడివడిగా బయటికి వెళ్ళిపోయాడు. సూరమ్మ ఆదరాబాదరా వచ్చి కోడల్ని చూసి హడలిపోయింది. ఊరి భగవంతుడా, ఈ పిల్లను చల్లగా కాపాడినైనా నీ కొండకొస్తాము అంటూ ఎదురుగా ఉన్న శ్రీనివాసుడి ఫోటోకి దండం పెట్టింది. అమ్మా జయలక్ష్మి, కాస్త పసుపు గుడ్డతో 1 రూపాయి డబ్బులు ముడుపు కట్టవే, పిల్ల పరిస్థితి ఏమీ బాగాలేదు అంది. ఆ మాటతో కంగారు పడిపోయిన జయలక్ష్మి గబగబా ముడుపు కట్టి తులసమ్మకు దండాలు పెట్టసాగింది. డాక్టర్ వచ్చి చూసి, ఈ రాత్రి గడిస్తే పర్వాలేదు అన్నాడు ఇంజెక్షన్ చేయడానికి సిద్ధమవుతూ. ఆ మాటకు నిలువెల్లా కంపించిపోయిన చక్రపాణి, ఎంత డబ్బు ఖర్చైనా సరే నా పద్మను దక్కించండి అంటూ చిన్నపిల్లాడిలా ఏడవసాగాడు. ఇది చాలా చిత్రమైన కేసు. మానసికంగానూ శారీరకంగానూ చాలా బలహీనురాలి ఈ అమ్మాయి. చిన్న విషయమైనా విపరీతంగా బాధపడే అతి సున్నితమైన మనస్తత్వం. ఇలాంటి వాళ్ళ శారీరక బలం కూడా తక్కువగా ఉంటే తట్టుకోవడం చాలా కష్టం అన్నాడు డాక్టరు. ఇక ముందు కూడా ఆమె హృదయానికి దెబ్బ తగలకుండా మీరేమీ అనకుండా ఉండటం నేర్చుకోవాలి. ఆమె మనసు కష్టపెట్టి ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు అంటూ డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చాడు. మళ్ళీ మందు బెళ్ళిచ్చి వెళ్ళిపోయాడు. అదిరే గుండెతో ఏ క్షణానికి ఏం విపత్తు వస్తుందో అన్న భయంతో తెల్లవార్లు ఆమె పక్కనే కూర్చున్నాడు నిద్రపోకుండా. తెల్లవారుజామున స్పృహొచ్చింది పద్మజకి. భర్త తన పక్కనే ఉండటంతో కాస్త ఉపశమనం కలిగింది. పద్మజ కళ్ళు తెరవటం చూసి కాస్త ఊపిరి పీల్చుకుంటూ గ్లూకోజ్ నీళ్ళు కలిపితానే ఇచ్చాడు చక్రపాణి. నిన్న మీరు భోంచేశారా, రాత్రి నిద్రపోలేదా అడిగింది పీక్కుపోయిన భర్త మొహాన్ని చూసి. మరేం లేదు పద్మ, నువ్వు కాస్త తెలివి తెచ్చుకున్నావు, నాకంతే చాలు. అబ్బా నిన్నంతా ఎంత కంగారు పెట్టావు, కాస్త ఉదయాన్నే కాఫీ కలపమని చెప్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. ఏం రానైనా పద్మ కళ్ళు తెరిచిందా, ఆదుర్దాగా అడిగింది సూరమ్మ. ఏరా అమ్మాయికి తెలివచ్చిందా అంటూ కామయ్య చలపతి ఒకేసారి ప్రశ్నించారు. ఇప్పుడే కాస్త కళ్ళు విప్పింది, వేడివేడి కాఫీ తాగిస్తే కాస్త నీరసం తగ్గి మాట్లాడుతుందని కాఫీ కోసం వచ్చాను చెప్పాడు. ఇదిగో నీళ్లు పెట్టే ఉంచాను అంటూ కాఫీ కలిపి గ్లాసులు పోసిచ్చింది జయలక్ష్మి. గ్లాసు తీసుకుని గదిలోకి వచ్చి మెల్లగా ఆమెను లేవదీసి కాఫీ తాగించాడు. కాఫీ తాగిన వెంటనే వికారం ప్రారంభమై గది బయటకు తీసుకువెళ్లమని సంజ్ఞ చేసింది. చక్రపాణి ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్ళి దొడ్లో కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తేవటానికి వెళ్ళాడు. భళ్ళును మాంతి చేసుకుంది పద్మజ. ఆ మందు బిళ్ళలన్నీ వేసుకునేసరికి పైత్యం చేసింది గావలను అంది సూరమ్మ కోడల్ని చూసి. పద్మజను మెల్లగా లోపలికి తీసుకువెళ్ళాడు చక్రపాణి. కామయ్య చలపతి పొలం వెళ్ళిపోయారు. 10 నిమిషాలకల్లా చలపతి తిరిగి వచ్చి సంచిలో నుంచి 12 బత్తాయిలు 12 నారింజలు తీసి చక్రపాణికిచ్చి, రసం తీయించివ్వు, చాలా డీలా పడిపోయింది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. చక్రపాణి తనే రసం తీసిచ్చాడు. మీరు పొలం వెళ్ళరా అడిగింది పద్మజ రసం తాగుతూ. రేపు నీకు కాస్త తేటగా ఉంటే వెళ్తాను, ఈరోజు వెళ్ళను అన్నాడు ఆమె పక్కనే కూర్చుని. పద్మజ మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని దిండుకు చారగిలబడింది. డాక్టర్ వచ్చి చూశాడు. పర్వాలేదు, గండం గడిచినట్లే, జ్వరం కూడా అంత ఎక్కువ లేదు, పాలు పళ్ళరసం బాగా ఇవ్వండి, ఇప్పుడేమైనా ఇచ్చారా లేదా అడిగాడు. కాఫీ తాగించాను, వెంటనే వాంతి చేసుకుంది చెప్పాడు చక్రపాణి. ఐసి అని నాడి పరీక్షించి, ఒకసారి లేడీ డాక్టర్కి కూడా చూపించండి జ్వరం తగ్గాక అంటూ చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. ఆ నవ్వులోని ఆంతర్యం వెంటనే పసిగట్టింది పద్మజ. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. డాక్టర్ని సాగనంపి వచ్చిన చక్రపాణి భార్య పెదవుల మీద విరిసి మాయమైన చిరునవ్వు గమనించి, ఏమిటి పద్మ నీలో నువ్వే నవ్వుకుంటూ అంతలోన చిన్నబోతున్నావు అన్నాడు ప్రేమగా భార్య కళ్ళల్లోకి చూసి. ఒక్క క్షణం భర్త వంకే తదేకంగా చూసిన పద్మజ, మీకు నేనంటే ప్రేమ ఉన్నా లేకపోయినా నేను తల్లిని కాబోతున్నాను అంటూ దిండులో ముఖం దాచుకుంది. చటుక్కున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భార్య చెప్పిన మాటకు పులకించిపోయాడు చక్రపాణి. తను తండ్రి కాబోతున్నాడు, ఎంత మధురమైన అనుభూతి. దిండులో తలదూర్చిన భార్య ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఆమె బొగ్గలు 2 ముద్దు పెట్టుకున్నాడు. పద్మ నీ మీద ప్రేమ లేదని ఇదంతా నటనని నువ్వు అనుకోవటం నా దురదృష్టం.
నిన్ను నా దానిగా చేసుకున్నప్పటి నుంచి ఒక్క క్షణమైన వదలలేక నీతోనే జీవితంగా లోకంగా గడిపే నన్ను నీ మనోవేదనతో చిత్రవధ చేయకు. నాలోని అణువణువు నువ్వే, నా జీవన జ్యోతివి, నా అనురాగమూర్తివి అయిన నిన్ను ప్రేమించటం లేదని నువ్వు అపోహపడుతూ నాకు ఎంత వేదనను కలిగించావో నీకు అర్థం కాదు. చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్న భర్తను చూసి, ఊరుకోండి, మీ మనసును ఒప్పించినందుకు నన్ను క్షమించండి అంది పద్మజ బాధగా. నేను నా హృదయాన్ని దేవాలయంగా, మీరే అందులోని దేవునిగా నిలుపుకుని పెళ్ళైన నాటి నుంచి ఆరాధిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాంటి మీ హృదయంలో నాకంటే ముందే ఎవరో వచ్చి నిలిచిపోయారన్న అపోహతో అది భరించలేక చిత్రహింస పాలయ్యాను. మీరు నా భర్త, నా దైవం. మీ హృదయంలో నాకు మాత్రమే చోటుండాలన్న వెర్రి స్వార్థమే నన్నిలా చనిపొమ్మని పురుగొల్పింది. నాకంటే ముందే మీరు ఇంకొక అమ్మాయిని భారీగా స్వీకరించారని గ్రహించి బొత్తిగా సహించలేకపోయాను, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది పద్మజ. పద్మా, ఏడవకు, నీ కన్నీళ్లు నేను చూడలేను. సత్యవతిని మొదట నేను పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ ఆమె ఏనాడు నా ఉనికిని సహించలేకపోయింది అంటూ డ్రాయర్ సరుగు తాళం తీసి అందులో అట్టడుగున ఉన్న ఒక పుస్తకం తీశాడు. సత్యవతి రాసిన ఉత్తరం తీసి పద్మజకిచ్చాడు. ఉనికే చేతులతో చదివింది పద్మజ. తర్వాత పార్సిల్లో వచ్చిన మంగళసూత్రాలు చూపించాడు. ఇప్పుడు చెప్పు, ఇలాంటి స్త్రీని నేను ప్రేమించగలుగుతానా? కాపురానికి వచ్చాక భార్య కనుక మోజుగానే ఉండేది నాకామంటే మొదట్లో. కానీ రాను రాను మా ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డాక మనసు విరిగిపోయింది. ఇప్పుడు అసలు నాకామె తలంపే ఎన్నడూ గుర్తురాదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య ఎలా ఉండాలని ఆశించానో అలా అన్ని విధాలా అతికినట్లుగా సరిపోయావు. రాను రాను నిన్ను విడిచి క్షణం ఉండలేని పరిస్థితిలో పడిపోయాను. అందుకే మళ్ళీ నిన్నంతవరకు మీ ఇంటికి కూడా పంపలేదు అన్నాడు గద్గదికంగా. అంతా విన్న పద్మజ ముఖం ఆనందంతో విప్పారింది. నన్ను మన్నించండి అంది భర్త చేతులు పట్టుకుని. పిచ్చిదానా, మనలో మనకి మన్నింపులేమిటి? నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోగలిగావు అంతే చాలు అన్నాడు ఆమె నుదుటి మీద లాలనగా చుంబించి. ఆ తర్వాత 2 రోజుల్లోనే మామూలు మనిషి అయింది పద్మజ. జ్వరం తగ్గిపోయినా ఇంకా వాంతులవుతూ ఉండటంతో కోడలికి నెల తప్పిందని గ్రహించింది సూరమ్మ. ఆ ఆనందం పట్టలేక కొడుకు రాగానే చెప్పింది, మనకి మనవడు పుడతాడండి అంటూ భర్తకు చెప్పేదాకా ఆమెకు తోచిందే కాదు. కామయ్య సంతోషించాడు. ఇరుగు పొరుగు ఇళ్లకి ఆ వార్త అందించి వచ్చేదాకా నిద్రపోలేదా రోజు సూరమ్మ. పద్మజ మళ్ళీ మామూలుగా తిరుగుతూ ఉంటే చదువులో పడిపోయాడు చక్రపాణి. పరీక్షలు దగ్గర పడుతున్నాయని మరింత దీక్షగా చదవసాగాడు. 7వ నెలలో కూతురిని పురిటికి పంపమని వచ్చింది పద్మజ తల్లి సీతమ్మ. అప్పుడు ఆమెను పంపటం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. పైగా చక్రపాణి పరీక్ష రాయటానికి బెజవాడు వెళ్ళాడు. ఆ రోజే పరీక్షలో ఇంటికొచ్చాడు. పద్మజ వెళ్ళటం అతనికి అసలు ఇష్టం లేదు. 9వ నెల రాగానే వస్తుందిలేండి అన్నాడు చక్రపాణి. వంత పాడింది సూరమ్మ. వాళ్ళెవ్వరికి పంపటం ఇష్టం లేదని గ్రహించిన పద్మ, 9వ నెలలోనే వస్తాలేమ్మా, ఇక్కడ అత్తయ్య గారైనా అమ్మలాగానే చూసుకుంటున్నారు, నాకేం కష్టం లేదు అంది. ఆ మాటకి ముఖం చాటం తయ్యింది సూరమ్మకి. పరీక్షలు బాగా రాశారా అడిగింది భర్త నా రాత్రి. ఓ, బ్రహ్మాండంగా రాశాను అన్నాడు భార్యను దగ్గరికి తీసుకుంటూ. పద్మజ ముఖం ఆనందంతో వికసించింది. అలాగే రోజులు గడిచిపోయాయి. పద్మ, నువ్వు పురిటికి పుట్టింటికి వెళ్తే మళ్ళీ 4 నెలల దాకా రావేమో కదూ అన్నాడు దిగులుగా. 9వ నెల వచ్చిన దగ్గర నుంచి రోజుకొకసారన్నా చక్రపాణి ఆ మాట అంటూనే ఉన్నాడు. సాధ్యమైనంత త్వరగానే వచ్చేస్తానులేండి అంది ఓదార్పుగా. సీతమ్మ వెంట పద్మజని భారమైన హృదయంతోనే పంపాడు చక్రపాణి. మీరు వారానికి ఒకసారన్నా వచ్చి చూస్తారు కదూ, రోజు ఉత్తరం రాయండి అంది కన్నీళ్లతో వెళ్తూ పద్మజ. తప్పకుండా వస్తాను, నిన్ను చూడందే నేనుండగలనా అన్నాడు. ఆమె వెళ్ళిపోయాక చాలా వెలితిగా తోచింది సూరమ్మ జయలక్ష్మిలకు. కళకళలాడుతూ తిరిగే చిన్న కోడలు లేకపోవటంతో కామయ్యకు కూడా కాస్త ఇల్లు చిన్నబోయిందన్న భావన కలిగింది. తన మంచితనంతో వివేకంతో అందరి హృదయాలలోనూ స్థిర నివాసం ఏర్పరచుకుంది పద్మజ. రోజూ శుభవార్త కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోంది ఇంట్లో అందరికీ. వారానికి ఒకసారి వెళ్ళి పద్మజను చూసొస్తూనే ఉన్నాడు చక్రపాణి. ఒరే, రాత్రి నుంచి నాకేమిటో కడుపులో ఆందోళనగా ఉంది, పద్మ ఎలా ఉందో, నొప్పులు వస్తున్నాయో ఏమో చూసిరారా అంది సూరమ్మ ఆ రోజు లేస్తూనే. అతను పద్మజను చూసి 4 రోజులైంది అప్పటికే. అయినా అతనికే చూడాలని పీకుతోంది. తల్లి చెప్పగానే బస్ ఎక్కాడు ఆ క్షణమే. రాత్రి 1 గంట నుంచి పద్మకు నొప్పులు వస్తుంటే ఆసుపత్రిలో చేర్చాము, వాళ్ళమ్మ ఆసుపత్రిలోనే ఉంది అన్నారు మామగారు.
వెంటనే ఆసుపత్రికి పరిగెత్తాడు. అత్తగారు బయటే కనిపెట్టుకుని ఉంది. ఇంకా ప్రసవం కాలేదయ్యా, అరగంటలో అవ్వచ్చు అంటున్నారు అంది అల్లుణ్ణి చూసి. చక్కెరపాణి గుండె దడదడా కొట్టుకుంది. సుఖప్రసవం అయ్యి త్వరగా పద్మజ బయటకొస్తే బాగుంటుందని మదనపడసాగాడు. మరొక పావు గంటకు కేర్మన్న స్వరం విని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సీతమ్మ ముఖం చాటంత అయ్యింది. నర్సు బయటకొచ్చి మగపిల్లాడు అంది. చక్రపాణి ఆనందం పట్టలేకపోయాడు. జేబులో చెయ్యి పెట్టి 5 రూపాయలు నర్సు చేతిలో ఉంచాడు. మనవడు పుట్టాడనగానే సీతమ్మకు తహతహ ఎక్కువైంది. ఇప్పుడెప్పుడు చూద్దామా అని. అరగంట గడిచేసరికి నర్సు వచ్చి మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది. సీతమ్మ చక్రపాణి గదిలో కడుగుపెట్టారు. అనుకోకుండా భర్త కనిపించేసరికి పద్మజ ముఖం సంతోషంతో విప్పారింది. సీతమ్మ కూతురు యోగక్షేమాలు అడిగి మనవడిని చూసి, మీ నాన్నతో చెప్పి మళ్ళీ వస్తానమ్మా అంటూ కాఫీ తాగించి వెళ్ళిపోయింది. మీ అబ్బాయిని చూసుకున్నారా అంది పద్మజ భర్తతో. ఏది, అబ్బాయి వాళ్ళ అమ్మను చూసుకోవటంతోనే సరిపోయింది ఇప్పటిదాకా అంటూ బాబుని మృపంగా చూసుకోసాగాడు. నుదురు, కళ్ళు, ముక్కు, నోరు అంతా మీవే కదూ అంది పద్మజ కొడుకును చూస్తూ. సున్నితంగా బాబు బుగ్గలను స్పృశించి భార్యతో, అమ్మ వెళ్ళు పొద్దున్నే అంటూ ఉంటే నాకు ఎందుకో చూడాలనిపించి మనసాగక వచ్చేశాను, వచ్చినందుకు కొడుకును అందించావు అన్నాడు అపేక్షగా చూస్తూ. మరీ ఇంటికి కబురు చేయండి అంది పద్మజ నవ్వుతూ. పద్మజ తండ్రి కూతుర్ని చూడటానికి వచ్చాడు అప్పుడే. యోగక్షేమాలయ్యాక నేను వెళ్ళి చెప్పొస్తాను, అమ్మాయి ఉండమంటోంది కదా ఉండిపో అన్నాడు ఆయన. సరే అన్నట్లు తల ఊపాడు చక్రపాణి. ఆ రోజు సాయంత్రం పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. చక్రపాణి పాస్ అయ్యాడు. కొడుకు పుట్టాడన్న సంబరం ఒక పక్క, పరీక్ష పాస్ అయినానన్న సంబరం మరొక పక్క. ఎక్కడ నిలబడినీయలేదు చక్రపాణిని. పద్మజ అయితే సరే సరి, కొడుకు పుట్టడం కన్నా చక్రపాణి పాస్ అవ్వటమే మరింత ఆనందం కలిగించింది ఆమెకు. మనవడు పుట్టాడన్న వార్త వినగానే మధ్యాహ్నం బస్సులో వచ్చింది సూరమ్మ, కూడా జయలక్ష్మిని తీసుకుని. ఇటు కొడుకు మెట్రిక్ పాస్ అయ్యాడనేసరికి ఏనుగెక్కిందా మాతృహృదయం. జయలక్ష్మి ఆ సాయంత్రమే వెళ్ళిపోయింది మరిదిగారి విజయవార్త భర్తకి మామగారికి చెప్పేయాలని. 2 శుభవార్తలు చిన్న కొడుకుని గురించి విన్న కామయ్య సంతోషంతో మీసం మెలేసి ఎరుగున్న వాళ్ళందరికీ చెప్పొచ్చాడు ఆ రాత్రికి రాత్రే. సూరమ్మ రామలక్ష్మికి ఉత్తరం రాయించింది కొడుకు చేత. తమ పుట్టింట్లో వంశధారకుడు పుట్టినందుకు ఎంతైనా ఆనందించింది రామలక్ష్మి. జయలక్ష్మికి 2 ఆడపిల్లలే అవటం చేత మేనల్లుడు పుట్టాడనగానే సంబరపడి స్నానం రోజుకు వస్తానని కబురు చేసింది. మర్నాడు కోడలు కులాసాగానే ఉంది కనుక ఇంటికి బయలుదేరింది సూరమ్మ. పురిటి స్నానానికి రండి తప్పకుండా అంటూ మరీ మరీ చెప్పి సాగనంపింది సీతమ్మ. మళ్ళీ వస్తానని చక్రపాణి కూడా వెళ్ళిపోయాడు తల్లితో కలిసి. కంగ్రాచులేషన్స్, మీరు లోయర్ పాస్ అయ్యారు అంటూ వచ్చాడు మురళి. థ్యాంక్స్, కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది సత్యవతి. మురళి కూర్చున్నాడు. సత్యవతి 10 నిమిషాల్లో టీ తయారు చేసి 2 కప్పుల్లో పోసి తెచ్చింది. అతనికి ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకుని పక్కనే ఉన్న మడతమంచం మీద కూర్చుంది. హయ్యర్కి కడతారా టీ తాగుతూ అడిగాడు మురళి. కట్టాలి మరి, ఇంకా ప్రిపేర్ అవ్వాలి కదా, ఇంటర్మీడియట్కి వెళ్దామా అని కూడా అనుకుంటున్నాను అంది. ఇంకేం, అది ఇది నేర్చుకోవచ్చు, ప్రైవేటుగానే కదా ఇంటర్ చదివేది, కాలేజీలో చేరతారా? ఆహా, కాలేజీలో చేరను కానీ ట్యూషన్ చెప్పించుకోవాలిగా, సబ్జెక్టులన్నీ అర్థం కావద్దు, సాలోచనగా అంది. మరేం పర్వాలేదు, ఇప్పుడంతా తెలుగు మీడియమే కదా, శ్రద్ధగా చదివితే అంత కష్టం అనిపించదు అన్నాడు అతను. కాసేపు ఉండి వెళ్ళిపోయాడు మురళి. మురళి ఇంటర్ పాస్ అయి ప్రైవేటుగా బీఏకి కట్టాడు. సత్యవతితో పాటు టైపు నేర్చుకుని అతను లోయర్ పాస్ అయ్యాడు. అతడు సన్నగా పొడవుగా కాస్త హిప్పీ ఫ్యాషన్తో తమాషాగా ఉంటాడు. మొదట్లో సత్యవతిని పలకరించింది అతనే. ఎవరూ మాట్లాడకపోయినా రోజు మురళి మాత్రం విష్ చేస్తూ ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతూ ఆమెతో కూడా వాళ్ళ సందు వరకు కబుర్లు చెప్తూ రావటం అలవాటైంది. సత్యవతి తండ్రిని ఒప్పించి ఇంటర్ పరీక్షకు కట్టింది. గ్రూపులు 2 ఒకటే కావటంతో తన పుస్తకాలు నోట్సులు ఇచ్చాడు మురళి. తన పట్ల అంత శ్రద్ధ చూపుతున్న మురళి అంటే చాలా అభిమానం కలిగింది సత్యవతికి. తనకు తెలిసినంత మటుకు ఆమెకు రోజు ఇంటికి వచ్చి చెప్పసాగాడు మురళి. ఆ రోజు సత్యవతి పుట్టినరోజు. తలంటుకుని తండ్రి కొని పంపిన గులాబీ రంగు చీర కట్టుకుని జడలో ఒక పక్కగా గులాబీ పువ్వు పెట్టుకుని గుమ్మంలో నిలబడింది. వండర్, ఈరోజు గులాబీ బాలలా అందాలు విరజిమ్ముతున్నారు, ఏమిటి విశేషం అంటూ వచ్చాడు మురళి. అతన్ని చూసి వికసిత వదనంతో, రండి ఈరోజు నా పుట్టినరోజు అంటూ గదిలోకి దారితీసింది సత్యవతి. బాగుంది పుట్టినరోజుని ఇప్పుడా చెప్పటం, కాస్త కినుకగా అన్నాడు మురళి కూర్చుంటూ. ఎప్పుడు చెప్తేనేం అంటూ ప్లేట్లో ఒక లడ్డు కాస్త బూందీ పెట్టి అందిస్తూ,
ఏదో సింపుల్గా మీకు మాత్రమే చిన్న పార్టీ ఇస్తున్నాను అంటూ నవ్వింది. పోనీయండి, ఈ మాత్రమన్నా నేనంటే అభిమానం ఉంది అన్నాడు. మీ మీద అభిమానం లేకుంటే నేను ఈ గుమ్మం తొక్కనిచ్చేదన్నా అంది. నిజంగా నేనంటే మీకు అంత అభిమానం ఉందా సత్యా? సత్యా అని అతను పిలవగానే గుండె జల్లుమంది సత్యవతికి. ఈ మాట ప్రత్యేకించి అడగాల, ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నారా? మురళి చటుక్కున్న కుర్చీలో నుంచి లేచి ఆమె చెయ్యి అందుకుని ధన్యుణ్ణి అంటూ గట్టిగా నొక్కాడు చేతిని. అతని స్పర్శలో ఏదో మాధుర్యం చవి చూసింది సత్యవతి. నెమ్మదిగా చెయ్యి లాక్కుని టీ తెస్తానుండండి అంటూ వెళ్ళింది. ఆమె తెచ్చిన టీ రెండు గ్లాసులు చేసి నువ్వు కూడా తాగాలి అంటూ అందించాడు సత్యవతికి. సాయంత్రం సినిమాకి వెళ్దాము, రెడీగా ఉండాలి అన్నాడు నవ్వుతూ మురళి. అలాగే చెప్పింది. అయితే మరి నేను వస్తాను అంటూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళబోయాడు. మురళి ఏమంత కలవారి పిల్లవాడు కాదు, తండ్రికి బట్టలు కొట్టుంది, ఐదుగురు పిల్లలున్నారు, దాని మీద వచ్చే ఆదాయం సరిపోతుంది. ఇంటికి పెద్ద కొడుకు కదా అని తండ్రి మురళిని కొంచెం ఎక్కువగానే అభిమానిస్తాడు. కాలేజీలో చేరి చదవమంటే వద్దని ప్రైవేటుగానే బీఏకి కట్టి పగలు టైప్ నేర్చుకుంటూ లోయర్ పాస్ అయ్యాడు. అతని ఖర్చులకి అని నెలకి తండ్రి ఇచ్చే ఖర్చు డబ్బు సత్యవతితో పరిచయం అయ్యాక, చిన్న చిన్న బహుమతులు, అప్పుడప్పుడు సినిమాలు అంటూ ఖర్చు పెడతాడు ఆమె కోసం తను పొదుపుగా వాడుకుంటూ. ఎప్పుడూ 10 రూపాయల నోటు అతని షర్టు జేబులో నుంచి కనపడుతూ ఉంటే బాగా డబ్బున్నవాడే అయ్యుండాలి అనుకుంటూ ఉంటుంది సత్యవతి. ఆ రోజు హిందీ సినిమాకి వెళ్ళారిద్దరూ. వెనకటి స్నేహం ఒక అడుగు ముందుకు వేసింది. వీలు చిక్కినప్పుడల్లా ఆమెను ముద్దు పెట్టుకోవటం, దగ్గరికి లాక్కోవటం ప్రారంభించాడు మురళి. అందుకు సత్యవతి అభ్యంతరం పెట్టలేదు. మురళి తనను పెళ్లి చేసుకుంటాడేమోనని అతని నుంచి ఆ మాట రావాలని ఎదురుచూస్తోంది. సత్యవతి పెళ్లి కాని యువతే అని మురళి అనుకున్నాడు. అందుకే ఆమె మనసులో స్థానం సంపాదించాలని తాపత్రయపడటం ఎక్కువైంది. వరుసన వారం రోజులు రాలేదు మురళి. ఎందుకు రాలేదా అని సత్యవతి మదనపడసాగింది. మురళిని చూడకపోతే తన మనసు ఎలా అయిపోతుంది ఏంటి, తను అతన్ని అంతగా ప్రేమిస్తోందా అని ఆశ్చర్యపోయింది. ఏమైనా ఈసారి తానే అతన్ని పెళ్లి చేసుకోమని సూచించాలి. ఎన్నాళ్ళు చూసినా అతని నోటి వెంట ఆ మాట రావటమే లేదు. తనే చొరవ తీసుకోవాలి, లేకపోతే లాభం లేదు అనుకుంది మనసులో. చదువుకుందామని పుస్తకం తీసినా మనసు దాని మీద లగ్నం చేయలేకపోయింది. ఇంకా విసిగేసి పుస్తకం పడేసి మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టింది తెలియలేదు. సన్నగా తలుపు కొట్టిన శబ్దమై ఉలిక్కిపడి లేచింది. తలుపు తీసింది, ఎదురుగా మురళి. ఆమె నిద్ర మొత్తంతా జారిపోయింది. అబ్బా, ఎన్నాళ్ళకు కనిపించావు మురళి, ఈ మధ్య రావటం లేదే అంటూ కుర్చీ వేసి ప్రశ్నల వర్షం కురిపించింది. సమాధానంగా మురళి జేబులో నుంచి కవర్ తీసి నవ్వుతూ ఆమెకు అందించాడు. దానిమీద ఆర్ సత్యవతి అని తన పేరే ఉంది. లోపల నుంచి కార్డు బయటికి లాగింది. అది శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి మురళీనాథ్కు వీరన్న బావగారి ద్వితీయ కుమార్తె శాంతాదేవిని ఇచ్చి అంటూ చదువుతున్న సత్యవతి బుర్ర గిరగిరా తిరిగిపోసాగింది. మురళి పెళ్లి చేసుకుంటున్నాడు, అది తనను కాదు మరెవరో పిల్లని. అదేమిటి మురళి, మాట మాత్రంగానైనా చెప్పలేదు ముందుగా అని అడిగింది కంపిత స్వరంతో. ఏది, అన్నీ అనుకోకుండా క్షణాల మీద జరిగిపోయాయి. అయితే మన ప్రణయం ఇంతటితో ఆఖరన్నమాట అంది. క్షమించు సత్య, నాకు నిన్ను చేసుకోవాలని ఉన్నా మా పెద్దవాళ్ళు ఎంతమాత్రమూ ఒప్పుకోరు. మా నాన్నగారికి కట్నం కావాలి, మా అమ్మకి లాంఛనాలు కావాలి. అవన్నీ తీర్చగల సంబంధం కుదరగానే చట్టుకున్న నాన్న ముహూర్తం పెట్టించారు. ఇప్పుడు నేను కాదంటే మా వాళ్ల పరువేం కావాలి, నన్ను మర్చిపోయి మరొక వ్యక్తిని చేసుకుని సుఖపడు అంటూ లేచాడు. మరి వస్తాను, ఇంకా నా ఫ్రెండ్స్కి శుభలేఖలు పంచాలి అంటూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చేతిలోని శుభలేఖను మార్చి మార్చి చూస్తూ వెర్రిదానిలో నిలబడిపోయింది సత్యవతి. తన ఆశలన్నీ భగ్నమయ్యాయే అనుకుంటూ మోగగా రోదించింది. ప్రియసఖులు, ఈ వేళటకి సశేషం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.